ఈరోజు మీకు నేను యానిమోమీటర్ ఎలా చేస్తారో చూపిస్తాను. యానిమోమీటర్ అంటే గాలి యొక్క దిశని చూపించేది. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక ఖాళీ బాటిల్ని తీసుకోవాలి. ఆ ఖాళీ బాటిల్ని తీసుకొని దాన్ని ఇలా కట్ చేసి దాంట్లోకి శాండ్ ఇసుక నింపి పైన ఒక కవర్ని పెట్టి దానికి ఇలా రబ్బర్ పెట్టుకోవాలి. దానికి ఒక హోల్ పెట్టుకోవాలి. తర్వాత కార్డ్బోర్డ్ అంటే ఏదైనా అట్ట ముక్క తీసుకొని దాన్ని ఇలా యారో మార్క్లా కట్ చేసి ఈ షేప్లోని కట్ చేసి రెండు ముక్కలు ఇటు అటు అతికించి ఈ మధ్యన గ్యాప్ని కూడా అతికించి ఏదైనా కలర్ వేసుకొని యానిమోమీటర్ అని రాసుకుంటాం. తర్వాత ఏదైనా దారం, ఇలాంటి దారం ఉంటుంది కదా, ఈ దారం తీసి ఈ అట్ట ముక్క ఉంటుంది కదా దీన్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఒక చీపురు పిల్ల, ఇంకా రెండు పూసలు తీసుకోవాలి. ఫస్ట్ మనం దీన్ని ఒక పూస ఇలా పెట్టేస్తాము. దీని లోపలికి పెట్టేశాక ఈ కార్డ్బోర్డ్ మనం ఇలా రెడీ చేసాం కదా, దీన్ని ఈ లోపలికి ఇలా పెట్టేస్తాం. ఇలా పెట్టేసి ఇంకో పూసని దీనిపైన పెట్టేసాం కదా. ఇలా పెట్టేశాక దీన్ని ఇలా పెట్టుకొని దీన్ని ఇందులోకి గుచ్చాలి. సో మన యానిమోమీటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గాలి అనేది ఎటువైపు వీస్తే ఈ దిశ అటువైపు చూపిస్తాయి. సో మనం సింపుల్ యానిమోమీటర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.